మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి అనగా ఊహించినటువంటి కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. రీసెంట్గా కోర్టుకి ఎక్కింది వైసీపీ పార్టీ పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి మెమో కరెక్ట్ కాదు అనేసి పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఇది వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఏ పార్టీ కానీ అన్యాయం చేస్తుంది జరుగుతుంది అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తూ ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా హైకోర్టుకి ఎక్కింది వైసీపీ పార్టీ. దాని గురించి వచ్చినటువంటి ఒక కోర్టు గురించి సంబంధించిన అంశాన్ని చూద్దాం. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన వ్యాజ్యాల మీద హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయ్యి, జస్టిస్ న్యాపతి విజయ్తో కూడిన ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత రోజు నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ సంబంధించిన ఫామ్ 13A మీద అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి ఆయనకు సంబంధించిన హోదా వివరాలు పేర్కొన్నప్పటికీ ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇదే పిటిషన్లో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను హైకోర్టు హౌస్ మోషన్లుగా విచారణకు స్వీకరించింది. పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో దాదాపు 5.5 లక్షల పైగా పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయని, అభ్యర్థులు గెలుపోవటం నిర్ణయంలో ఇవి కీలకమని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం నిబంధనలకు లోబడి ఈ ఓట్లు చెల్లుబాటును నిర్ణయించాలని కోరారు. ఫామ్ 13A మీద అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి ఆయనకు సంబంధించిన హోదా వివరాలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని ఎన్నికల సంఘం మే 30న ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇవి చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. కొన్ని గంటల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ రాబోతున్నటువంటి ఈ టైంలో జరిగినటువంటి పరిణామం అవడంతో అందరూ కూడా ఆసక్తిగా తీర్పు రిజర్వ్ అవడంతో ఏమొస్తుందని అందరూ ఆసక్తి ఎదురుస్తున్నారు. సో ఎగ్జిట్ పోల్స్ 3 గంటలు రాబోతున్నాయి. సో మీకుండేటువంటి ఆలోచనని కంపల్సరీ కామెంట్ చేయండి. ఎన్ని సీట్లు ఎవరికి అని ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా ఎవరివైపు మొగ్గు చూపించే అవకాశం ఉందో కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేసే పార్టీనో నాయకుడినో కామెంట్ ద్వారా సపోర్ట్ చేయండి.